Please turn with me to the book of Song of Solomon's. Solomon. Song of Solomon, chapter 1. పర్వగీతములు మొదటి అధ్యాయము. Song of Solomon, chapter 1 and verses 7 and 8. ప్రసంగి పర్వగీతాలు మొదటి అధ్యాయము 7-8 వచనాలు. I'll read in English. ఇంగ్లీష్లో చదవబడుతుంది, మీ గ్రంథాలు చూడవలసిందిగా పెట్టుకుంటూ ఉన్నాం. Verse 7. Tell me, O thou whom my soul loveth, where thou fearest, where thou makest thy flock to rest at noon. For why should I be as one that turneth aside by the flocks of thy companions? If thou know not, O thou fairest among women, go thy way forth by the footsteps of the flock, and feed thy kids beside the shepherd's tents. So here we see that one important question is being asked, which is, where thou feedest, or where thou makest thy flock to rest at noon. ఇక్కడ ఒక చక్కటి దానికి మనకు సమాధానంగా ఉంటూ ఉంది. ఈ యొక్క మందని మనం ఎక్కడ మేపాలి, ఎక్కడ వాటిని ఉంచాలి? అండ్ ఆల్సో అ వండర్ఫుల్ ఆన్సర్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ వర్స్ 8, విచ్ ఇస్ గో థై వే ఫోర్త్ బై ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద ఫ్లాక్. దానికి జవాబు 8వ వచనంలో మనకు దొరుకుతూ ఉంది. సో హియర్ ఐ వాస్ గాడ్ హ్యాస్ కాల్డ్ us as a church to be a role model for others. దేవుడు ఒక సంఘంగా మనందరినీ ఇతరులకు చూపించడం కోసం ఒక మాదిరిగా మనల్ని ఆయన పిలుస్తూ ఉన్నారు. ద క్వశ్చన్ ఇస్ లైక్ హౌ దేర్ ఇస్ రెస్ట్. మరి ఇక్కడ ఏ విధంగా ఆ యొక్క విశ్రాంతి అన్నది దొరుకుతుంది? బట్ హియర్ ద ఆన్సర్ వాస్ గివెన్ బై సొలొమన్ హియర్ ఇస్ లైక్ ఫాలోయింగ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద ఫ్లాక్. మరి ఇక్కడ మరి సొలొమన్ ఏ విధంగా చెప్తూ ఉన్నాడంటే, మరి ఆ యొక్క ఆజ్ఞానుసారముగా మీరు వెళ్తే ఆ యొక్క విశ్రాంతి అనేది మీకు దొరుకుతుంది అని చెప్తూ ఉన్నాడు. సో ద ఫుట్ స్టెప్స్ దట్ వి లీవ్ బిహైండ్ యాజ్ అ చర్చ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి ఒక సంఘంగా మరి అందులో మనం ఆ యొక్క అడుగుజాడలు నడవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉంటూ ఉంది. యువర్ సొలొమన్ టోల్డ్ ద ఉమెన్ దట్ యు నో ఇఫ్ యు వాంట్ రెస్ట్ యు హావ్ టు ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద ఫ్లాక్. మరి ఇక్కడ సొలొమన్ చక్కటి విషయం చెప్తున్నాడు, నీ యొక్క జీవితంలో నీకు విశ్రాంతి కావాలంటే గనక నీవు ఏ యొక్క అడుగుల్లో వెళ్ళాలో వాటిల్లోనే వెళ్ళాలని చెప్తూ ఉన్నాడు. అండ్ హియర్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ఉమెన్ నోస్ నాట్, యు నో హీ ఇస్ ఆల్సో సేయింగ్ ఇఫ్ యు నో నాట్ ఫాలో డూ దిస్ థింగ్. మరి అక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, అవి నీకు తెలియకపోతే కనుక ఈ విధంగా చెయ్యి అని చెప్తూ ఉన్నాడు. అండ్ వీ నో దట్ దేర్ ఆర్ మెనీ ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్స్ ఆర్ మెనీ పీపుల్ హూ నో నాట్ హౌ టు ఫైండ్ రెస్ట్. మరి మన యొక్క స్నేహితులు చాలా మందికి ఉంటూ ఉంటారు, వాళ్ళకి విశ్రాంతి అన్నది ఏ విధంగా దొరుకుతుందో వారికి తెలియదు. సో గాడ్ హస్ కాల్డ్ us టు బీ ద ఫుట్ ప్రింట్స్ ఫర్ అదర్స్. కనుక దేవుడు మనల్ని ఇతరులకి ఒక మాదిరిగా ఉండాలని చెప్తూ ఉన్నారు. సో దే విల్ లుక్ అట్ ఆర్ ఫుట్ ప్రింట్స్ అండ్ దెన్ ఫాలో ఫైండ్ రెస్ట్. మన యొక్క జీవితాలను వారు చూసి వాళ్ళు అట్లో వెళ్ళి విశ్రాంతి పొందుతూ ఉంటారు. యు నో ఆల్వేస్ వి హావ్ బీన్ లెర్నింగ్ దిస్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు నో డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ సమ్వన్ ఇస్ ఫాలోయింగ్ యూ. మరి మీకు తెలుసో లేదో, మీకు తెలుసు కానీ లేదా అదే విధంగా కానీ లేదా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని వెంబడించే వారు ఉంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఫుట్ ప్రింట్స్ ఆర్ వి లీవింగ్ బిహైండ్. అయితే మరి నీవు వారికి ఎటువంటి మాదిరిని చూపిస్తూ ఉన్నావు? యువర్ సొలొమన్ హాడ్ ఎ గుడ్ కన్ఫెషన్ అబౌట్ దట్ ఫ్లాక్ సేయింగ్ యు నో ఫాలో దట్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ దట్ ఫ్లాక్. మరి ఇక్కడ చక్కగా మరి సొలొమన్ చెప్తూ ఉన్నాడు, మరి ముందు కొంత మంద వెళ్ళింది, ఆ మంద వెనకాల వెళ్ళు అంటూ ఉన్నాడు. సో విల్ గాడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ కన్ఫెషన్ అబౌట్ ఆర్ చర్చ్? మరి అదే విధంగా దేవుడు మన సంఘం ఎట్లా ఈ విధంగా చెప్పేవాడుగా ఉంటూ ఉన్నాడు? యాజ్ అన్ ఇండివిజువల్ కెన్ గాడ్ సే ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దిస్ పర్సన్? లేదా ఒక వ్యక్తిగతంగా మనల్ని తీసుకుని దేవుడు ఈ యొక్క వ్యక్తి యొక్క అడుగు జాడలో నీ వెళ్ళనని చెప్పగలుగుతాడా? నో. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ వి ఆల్ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుట్ ప్రింట్స్ ఆర్ ఐ లీవింగ్ బిహైండ్. మన యొక్క జీవితాల్లో ఈ యొక్క ప్రాముఖ్యమైన ప్రశ్న అయి ఉంటూ ఉంది, మనము ఎటువంటి మాదిరిని అక్కడ విడిచి వెళ్తూ ఉన్నాము? వి ఆల్ ఆర్ కాల్డ్ టు లీవ్ బిహైండ్ రైచియస్ ఫుట్ స్టెప్స్. మనం అందరం కూడా నీతియుక్తమైన మాదిరిని చూపించడానికి పిలువబడి ఉన్నాము. నాట్ మారల్, నాట్ ఈవెన్ గుడ్, వి ఆర్ కాల్డ్ టు లీవ్ బిహైండ్ రైచియస్ ఫుట్ స్టెప్స్. అవి మంచివో లేదా లోకానుసారమో కాదు, కానీ నీతియుక్తమైన మరి ఆ యొక్క మాదిరి చూపించడం కోసం మనం పిలువబడి ఉన్నాము. ఇన్ వన్ ఆఫ్ ద మెసేజెస్ పాస్టర్ స్టీవెన్ సెడ్ రైచియస్నెస్ కమ్స్ అవుట్ వెన్ యు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ గ్రేస్. మరి మరి ఒక వర్తమానంలో పాస్టర్ స్టీవెన్ గారు ఏం చెప్పారంటే, కృపయందు నీకు ఏ యొక్క ఆజ్ఞలు అయితే ఇవ్వబడ్డాయో
ఆ యొక్క ఆజ్ఞల అనుసరికి వెళ్ళినతే అక్కడ నీతి ఉంటుంది అని చెప్పారు. సో వెన్ వి లివ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ద అవుట్కమ్ విల్ బి రైచియస్ అండ్ పీపుల్ విల్ ఫాలో దాట్. మరి ఎప్పుడైతే ఆ యొక్క కృపను ఉపయోగించి నువ్వు వెళ్తూ ఉంటావో అది నీతియుక్తంగా ఉంటుంది, ప్రజలు దాన్ని వెంబడించగలుగుతారు. సమ్ టైమ్స్ వి లీవ్ గుడ్ ఫుట్ స్టెప్స్ ఆర్ రైచియస్ ఫుట్ స్టెప్స్ ఓన్లీ ఇన్ చర్చ్. మరి చాలా సందర్భాలు లేదు, కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తూ ఉంటామంటే మరి ఆ యొక్క నీతియుక్తమైన ఆ యొక్క మరి మాదిని మన సంఘంలో మాత్రమే కలిగి ఉంటూ ఉంటాం. బట్ వి ఆర్ కాల్డ్ టు లీవ్ గుడ్ ఫుట్ స్టెప్స్ సారీ రైచియస్ ఫుట్ స్టెప్స్ ఇన్ అవర్ వర్క్ ప్లేస్ ఇన్ అవర్ సొసైటీ అండ్ వేర్ ఎవర్ వి ఆర్. మరి ఆ నీతియుక్తమైన మాదిని మన సంఘంలో మాత్రమే కాదు కానీ మనం ఎక్కడుంటే అక్కడ ఆ యొక్క లోకంలో వాటిని ఆ మాదిని మనం ఉంచుతూ ఉండాలి. సో ఇట్ ఇస్ ఇంపార్టెంట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఫర్ మీ టు ఫస్ట్ హ్యావ్ దిస్ రైచియస్ ఫుట్ స్టెప్ సో దాట్ కార్పొరేట్లీ ఇట్ విల్ బి షోన్. మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తిగతంగా ఈ నీతియుక్తమైన మాదిని మనం కలిగి ఉన్నప్పుడు మరి అందరం కలిసి మరి ఒక గుంపుగా దీన్ని మనం కలిగి ఉండగలుగుతాము. సో యాజ్ అన్ ఇండివిజువల్ ఐ కెన్ ఓన్లీ లర్న్ వెన్ ఐ సిట్ బిఫోర్ గాడ్ హౌ టు లీవ్ అ రైచియస్ ఫుట్ ప్రింట్ బిహైండ్. మరి ఏ విధంగా ఈ నీతియుక్తమైన వాటిని నేర్చుకుని ఇతరులకు మాదిని ఎప్పుడు నేను విడిచిపెట్టగలుగుతానంటే నేను దేవుని దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని నేర్చుకున్నప్పుడు మాత్రమే అటువంటి మాదిని నేను విడిచిపెట్టగలుగుతాను. అండ్ గాడ్ ఇస్ ఆల్సో గివెన్ అస్ అనదర్ ఆన్సర్ హియర్ సేయింగ్ sit beside the shepherd's tents. మరి ఇక్కడ దేవుడు ఇంకొక విషయం చెప్తూ ఉన్నాడు, మరి ఆ యొక్క మరి కాపరి యొక్క మరి గుడారం దగ్గరికి వెళ్ళి కూర్చోండి. సో వి హ్యావ్ ద ప్రొవిజన్ ఆఫ్ పాస్టర్ టీచర్ ఆర్ షెపర్డ్ అండర్ షెపర్డ్ వి హ్యావ్ టు సిట్ దేర్ టు బి ఫెడ్ అండ్ టు లీవ్ గుడ్ ఫుట్ ప్రింట్స్ బిహైండ్. మరొక విషయం ఏంటంటే మనకి ఎవరైతే బోధిస్తూ ఉన్నారో ఆ పాస్టర్ టీచర్ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ కూర్చొని నేర్చుకుని వాటి ప్రకారంగా మనం చక్కటి మాదిని మనం కనుపరిచి వెళ్ళాలి. అండ్ ఆల్సో దిస్ ఫ్రేజ్ ఇస్ ఇఫ్ దౌ నో నాట్ విచ్ సొలొమన్ ఇస్ సేయింగ్ as an individual sometime I also don't know many things. Mari vyaktigathanga chaala sandarbhalu naaku kuda chaala vishayalu teliyadu, you know. So then the answer also again is given to know that you have to be in the body and follow that footsteps. Mari avi neeku teliyadu kada, neeku telilenatlayite mari samuhamlo undu, samuhamlo undi nerchukuni aa vidhanga vembadinchu. But this is also very important, let God decide which footprints you have to follow. మరి అయితే మన యొక్క జీవితంలో ఏ యొక్క విషయాలు మనం వెంబడించాలో దేవుడు అది నిర్ణయించేదిగా ఉండాలి. వి హావ్ టు నాట్ డిసైడ్ అవర్ ఓన్ ఫుట్ ప్రింట్స్. మనంతా మన వాటిని మరి నిర్ణయించుకుని వాటి ప్రకారం కాదు. ఐ మీన్ టు సే లైక్ వి హావ్ టు నాట్ డిసైడ్ వాట్ ఫుట్ ప్రింట్స్ ఐఎమ్ గోయింగ్ టు ఫాలో. మరి ఏ యొక్క విషయాలు నేను వెంబడించాలి వెంబడించకూడదని మనం నిర్ణయించుకోకూడదు. మై ప్రిఫరెన్స్ సమ్ టైమ్స్ విల్ డ్రైవ్ మీ అవుట్ ఆఫ్ the right path. మరి ఎప్పుడైతే మనం సొంత నిర్ణయాలు తీసుకుంటామో అవి మనల్ని తప్పుడు మార్గంలో నడిపించేవిగా ఉంటాయి. నో విచ్ ఫుట్ స్టెప్స్ ఐ హావ్ టు ఫాలో. కనుక మనం ఏట్లి వెంబడించాలన్నది ముందుగా మనం గ్రహించాలి. దిస్ ఉమెన్ హియర్ ఇస్ టెల్లింగ్ టెల్ మీ షీ ఇస్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ టు ద పర్సన్ సొలొమన్ సేయింగ్ విచ్ ఫుట్ స్టెప్ ఐ షుడ్ ఫాలో. మరి ఇక్కడ ఈ యొక్క స్త్రీ అడుగుతుంది ఏ యొక్క మాదిరి ప్రకారంగా నేను వెళ్ళాలి. సో వి ఆల్సో నీడ్ టు గో టు గాడ్ అండ్ ఆస్క్ హిమ్ గాడ్ విచ్ ఫుట్ స్టెప్స్ యు వాంట్ మీ టు ఫాలో. అదే విధంగా మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి దేవా ఏట్లని నేను మాదిరిగా తీసుకుని వెంబడించి వెళ్ళాలని మనం కూడా అడగాలి. దేర్ విల్ బి మెనీ ఫుట్ స్టెప్స్ దట్ పీపుల్ విల్ లీవ్. మరి చాలా సందర్భంలో ప్రజలు వారి యొక్క మాదిని యొక్క లోకంలో విడిచిపెడుతూ ఉంటారు. సమ్ విల్ డ్రైవ్ యూ అవుట్, సమ్ విల్ టేక్ యూ టు క్లోజ్, సమ్ విల్ టేక్ యూ క్లోజర్ టు గాడ్. మరి కొన్ని వీటిని వెంబడిస్తే కనుక మనల్ని ఎంతో దూరంగా తీసుకువెళ్ళిపోతారు, మరికొన్ని వెంబడిస్తే మన దేవుని దగ్గరకు నడిపిస్తారు. బట్ యూ ఆస్క్ గాడ్ వాట్ ఫుట్ స్టెప్ యూ హావ్ టు ఫాలో. అయితే నీవు దేవుని అడగాలి ఎట్లు వెంబడించి నువ్వు ముందుకు వెళ్ళాలన్నది. సో హియర్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు ఫైండ్ రెస్ట్ ఇన్ ద నూన్. కనుక ఇది మన యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మధ్యాహ్న కాలంలో మన యొక్క జీవితంలో ఆ విశ్రాంతి అన్నది. నూన్ ఇస్ లైక్ యు నో వెరీ ఆడ్ టైమ్ ఇన్ ద డే. మరి రోజులో ఆ మధ్యాహ్నం అన్నది చాలా ఒక విధమైన మరి సమయం ఉంటుంది. బట్ ఫాలోయింగ్ ద రైట్ ఫుట్ స్టెప్ విల్ గివ్ యూ కంఫర్ట్ ఈవెన్ ఇన్ దట్ ఆడ్ టైమ్. అటువంటి మరి సమయంలో కూడా నువ్వు ఎప్పుడైతే సరైన మాదిరిని నువ్వు వెంబడించి వెళ్తావో ఆ యొక్క మాదిరి ప్రకారం నీ జీవితంలో విశ్రాంతి అనేది దొరుకుతుంది. సో ఇన్ యాజ్ అ పర్సన్ ఈవెన్ ఇన్ మై వర్స్ట్ టైమ్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ టైమ్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ ఆర్ ఐ లీవింగ్ బిహైండ్. కనుక ఎటువంటి సమయంలో ఎటువంటి మాదిరిని నేను నా వెనకాల విడిచిపెట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాను. ఇన్ మై ట్రయల్స్ ఇన్ మై టెస్టింగ్స్ వాట్ కైండ్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ ఆర్ ఐ లీవింగ్ బిహైండ్. నా యొక్క మరి ఆ యొక్క కష్టాల్లో లేదా వేదనలో లేదా పరీక్షలో నేను ఎటువంటి మాదిరిని మరి నేను విడిచి వెళ్తూ ఉన్నాను. ఫుట్ స్టెప్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బ్లెస్ పీపుల్ ఆర్ ఫుట్ స్టెప్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హార్మ్ పీపుల్. నేను విడిచిపెట్టేవి ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నాయా లేదా వాళ్ళని
నాశనం చేసే విధంగా ఉంటూ ఉన్నాయా? సో లెట్స్ బి ద చర్చ్ విచ్ ఇస్ అన్ ఎ పర్సన్ హూ ఇస్ లీవింగ్ గుడ్ ఫుట్ స్టెప్స్ బిహైండ్. ఒక సంఘంగా ఏంటి, ఒక వ్యక్తిగా ఏంటి, ఎటువంటి మాదిరిని నేను విడిచిపెట్టి వెళ్తూ ఉన్నాను? సో లెట్ గాడ్ గెట్ ద గ్లోరీ అండ్ లార్డ్ లెట్ గాడ్ హావ్ ఎ గుడ్ కన్ఫెషన్ అబౌట్ అవర్ ఫ్లాక్. కనుక మన యొక్క మంద ఎడల దేవుడు చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉండే విధంగా మనము దేనికి ఈ మహిమ చెల్లించేదిగా మనం మాదిరిని విడిచిపెట్టాలి. గో టు గాడ్ ఫర్ ద ఫుట్ ప్రింట్స్ టు ఫాలో. కనుక ఏ యొక్క మాదిరిని మనం వెంబడించాలి అన్న దానికోసం మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడిగి తెలుసుకోవాలి. డోంట్ హ్యావ్ ప్రిఫరెన్సెస్. కనుక మనం నిర్ణయించుకుని ఎన్నుకోవటం కాదు, లెట్ గాడ్ డిసైడ్ ఫర్ us. మన యొక్క జీవితంలో దేవుడే నిర్ణయించి మనకు అనుగ్రహించాలి. దెన్ వి విల్ హ్యావ్ ద ట్రూ రెస్ట్. మరి ఆ సమయంలో ఆ విధంగా జరిగితే కనుక మనకు నిజమైన విశ్రాంతి అనేది దొరుకుతుంది. ఆమేన్. ఆమేన్.